చేసింది. దీని మీద నిన్న సాయంత్రమే నేను ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాను. ఆ తర్వాత కొన్ని విషయాలు ఇంకా వివరంగా మాట్లాడదామని మీ ముందుకు రావటం జరిగింది. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, బహుశా జనసేన కూడా మర్చిపోయిందేమో, జనసేన 2014లో తెలుగుదేశం పార్టీకి పనిచేసింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. పరిపాలించినప్పుడు రైతుల పట్ల ఆ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉన్నది, దానికి బాధ్యులెవరు? ఇది బహుశా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మర్చిపోయినట్లుంది. తెలుగుదేశం అధికారంలోకి రాకముందు ఉమ్మడిగా వీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీ చేస్తాము అని హామీ ఇచ్చారు, ప్రతిజ్ఞ చేశారు. 87,612 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని సుప్తాగా రద్దు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, ఏం చేశారు? రద్దు చేశారా? రద్దు చేయలే. కోటయ్య గారి కమిటీ అని ఒకటి వేశారు, తిమ్మిని భూమిని చేశారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు అని ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద రుణాలు రద్దు చేస్తామని చెప్పేసి 87,612 కోట్ల రూపాయలకు గాను 25,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వగలము అని చావు కబురు చల్లగా కోటయ్య గారి కమిటీతో చెప్పారు. అక్కడే రైతు నడ్డి విరిగిపోయింది. పని 24 వేల కోట్లు ఇచ్చారా? ఇవ్వాల. 15 వేల కోట్లు ఇచ్చి సర్దుకున్నారు. ఏమైంది రైతు పరిస్థితి ఆ రోజున 5 సంవత్సరాల్లో? బంగారం ఇంటికి వస్తున్నాను, రైతు ఆశపడ్డాడే, నేను చేసిన రుణమంతా సుప్తాగా పోతుందని కలలుగన్నాడే, మీకు ఓటు వేశాడే. ఓటు వేస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పచ్చి దగా పచ్చి మోసం రైతులకు చేసింది పవన్ కళ్యాణ్ గారు మీరు కాదా? మీ చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు రైతు మీకు గుర్తు రాలేదే? ఆ రోజు జనసేన రైతు భరోసా యాత్ర చేయాలని అనుకోలేదే? నేను ఒక్కటి మనవి చేస్తున్నా, ఏ రైతు కుటుంబమైనా ఒక్క పంటతోనో ఒక పంటలో నష్టం వస్తేనో అప్పులు పాలైపోరు, కాలానుగుణంగా అయిపోతారు. ఇవాళ ఏదైనా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే దీనికి ప్రధానమైన కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను నట్టేట ముంచినటువంటి వైనం వలనే, వారి అప్పులు తీర్చకపోవడం వలనే వారు నష్టపోయారు, ఆశ పెట్టుకుని అడియాశ చేసుకున్నారు. అందువల్లనే ఇవాళ అడప దడప అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి రైతులు గుర్తురారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా. ఇవాళ గుర్తొస్తుంది, మంచిదే, ఇవాళైనా గుర్తొస్తుంది, మాకు సంతోషం. ఏమిటి ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిజమైన రైతు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిజమైన రైతు ప్రభుత్వం. రాగానే ఏం చేశాం మేము? రైతు భరోసా ఇస్తున్నామే. మేము ఏం చెప్పాం ఎన్నికల్లో? మీరేం చెప్పారు? మీరు రుణమాఫీ అన్నారు, ఎగ్గొట్టారు. మేమేం చెప్పాం? 12,500 రూపాయలు రైతు భరోసా సంవత్సరానికి ఇస్తాం, 4 సంవత్సరాల పాటు ఇస్తామని చెప్పాం. ఇది మేము చెప్పిన మాట. కానీ చేస్తున్న పని 50,000 మొత్తంగా 4 సంవత్సరాల్లో 12,500 చొప్పున ఇస్తామని మేము చెప్పి, ఇవాళ రైతు భరోసా కింద 13,500 రూపాయలు 5 సంవత్సరాలకి ఇస్తున్నాం, 50,000 ఇస్తామని చెప్పి 67,000 రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో మేము ఇస్తున్నామే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాదు, ఇచ్చిన మాట కన్నా ఎక్కువ ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలనేటువంటి తపనతో, చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తున్న ప్రభుత్వం మీద ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారి మాటలు నువ్వు మాట్లాడుతున్నావంటే ఏం చెప్పాలి నేను అడుగుతా ఉన్నా?
ఆ రోజున మీకు రైతులు గుర్తున్నారు. మేము ఎంతమందికి ఇస్తున్నాం? 55.5 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తున్నాం. ఎలా ఇస్తున్నాం మేము? తెలుగుదేశం రైతుకి ఇస్తున్నాం, జనసేన రైతుకి ఇస్తున్నాం, కమ్యూనిస్టు రైతుకి ఇస్తున్నాం, బీజేపీ రైతుకి ఇస్తున్నాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అర్హుడైతే చాలు వాడికి ఇవ్వాలనేటువంటి ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మీరేం చేశారు? ఈ 15